ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ నటుడు రాళ్లపల్లి మృతితో తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని టాలీవుడ్ ప్రముఖులు ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. గత కొద్ది కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రాళ్లపల్లి గారు హైదరాబాద్ లోని మాదాపూర్ లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. దాంతో ఆయన మృతికి పలువురు సంతాపం తెలియజేశారు. రాళ్లపల్లి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాళ్లపల్లి మృతికి మెగాస్టార్ చిరంజీవి గారు సంతాపం వెల్లడిస్తూ, చెన్నైలోని వాణిమహల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్లపల్లి గారిని కలిశాను. రంగస్థలం మీద ఆయన నటన చూసి ముగ్ధున్నయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించేవాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా నన్ను ఆప్యాయంగా పలకరించేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య మా ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాము మేము. ఎలా ఉన్నావు మిత్రమా అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరు చూపయింది. ఇంతలో ఆయన తనువు చాలించారనే వార్త నాకు తెలిసింది. అది వినగానే నాకు చాలా బాధేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నానని చిరంజీవి తన సంతాపం వ్యక్తం చేశారు. రాళ్లపల్లి గారి మృతి పట్ల మరో టాప్ ప్రొడ్యూసర్ అయిన కెఎస్ రామారావు గారు రాళ్లపల్లి మృతిపై స్పందిస్తూ, మా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై రూపొందించిన అభిలాష చిత్రంలో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన రాళ్లపల్లి గారు మంచి నటుడు, మంచి వ్యక్తి కూడా. ఆయన లేకపోవడం పరిశ్రమకి తీరని లోటు. రాళ్లపల్లి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని క్రియేటివ్ కమర్షియల్ అధినేత కెఎస్ రామారావు గారు అన్నారు. అంతేగాక ప్రముఖులు కూడా రాళ్లపల్లి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీరు కూడా రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయటం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.